అంటారు యూట్యూబ్ శాలరీ నోట్ తో చెప్పకూడదు అంటారండి, చెప్తే అవి యూట్యూబ్ రూల్స్ కాదని అంత ఒక్కేం కాదు. అందరూ క్యాష్ చూపించినట్టు చూపిద్దాం అనుకున్నా కానీ ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకురావడం బరువు ఏందబ్బా. చాలాసార్లు మానేద్దాం యూట్యూబ్, ఎందుకు మానేద్దాం అనుకున్నానంటే మా బంధువుల వల్లే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్ అని. ప్రతి నేను ఎక్కిన ప్రతి మెట్టు, ఆ మెట్టు ఎక్కడానికి నేను పడ్డ స్ట్రగుల్స్ కూడా ఇప్పటికీ లిటరల్లీ బిట్ బై బిట్ నాకు గుర్తున్నాయి. హలో ఆల్, దిస్ ఇస్ స్పందన, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే సూపర్ కేబీ ఊపర్ ఉన్నాను, నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నాను. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఈ ఎగ్జైట్మెంట్ అంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటారు, అంటే నేను పెట్టుంటే కింద టైటిల్ కూడా చూసుంటారు కదా. సో ఇవాళ వీడియో ఏంటి అనేది, నేను యాక్చువల్లీ ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ చూసేదానమాట యూట్యూబ్లో ఎలా ఉంటుంది ఇన్కమ్ అని చెప్పేసి. వాళ్ళందరూ ఏ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నాకు ఫస్ట్ శాలరీ వచ్చిందని చెప్తుంటే నేను ఇప్పుడు చేస్తాను అలాంటి వీడియోస్ అనుకునేదాన్ని. చాలామంది చెప్పారు యూట్యూబ్లో కొనసాగడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం అని చెప్పేసి. కష్టం అనుకున్నాను కానీ ఇంత కష్టం అనుకోలేదు నిజంగానే. కొంతమందికి అంటే మన సబ్స్క్రైబర్స్లో కొంచెం ఎక్కువగా నా మీద అభిమానం చూపించే వాళ్ళు ఏంటంటే, చాలాసార్లు అడిగేవాళ్ళు, అక్క మీ అందరి అంటే తుపాసు వీడియోలన్నీ బాగా మంచిగా రీచ్ అవుతున్నాయి అక్క, మీ వీడియోస్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అడిగేవాళ్ళు అన్నమాట. యాక్చువల్లీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఏమంటారంటే, కొన్ని కొన్ని కేటగిరీస్లో అంటే మనం ఏ థీమ్ అయితే ఎంచుకుంటామో ఆ థీమ్లో హార్డ్ వర్క్తో పాటు ఇక్కడ యూట్యూబ్లో లక్ కూడా కలిసి రావాలండి. నేను ఏదైనా ఒక వీడియో చేసి ఈ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది అని అనుకుంటా కదా, దాంట్లో మినిమం వ్యూస్ కూడా రావు. ఏ వీడియో అయితే హడావిడి హడావిడిగా చేశానో అవే నిజంగానే బాగా వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏ వీడియో చేయాలో తెలియక ఇంకా ఆ వీడియో చేశానమాట, ఎంబ్రాయిడరీ వర్క్ది. సో ఆ కాసు వర్క్ అనేది ఇప్పటి వరకు 2 లక్షల పైనే, అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ మనీ ఎంతైతే వచ్చిందో ఆ మనీలో మొత్తం 80% అక్కడి నుంచే వచ్చింది. ఈ మిగతా 20% ఎక్కడి నుంచి వచ్చింది అంటే 15% నేను జ్యువెలరీ చూపించానమాట. సో ఆ జ్యువెలరీ కూడా హడావిడిగా ఏదో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కెమెరా ముందు కూర్చొని చేశానమాట ఆ వీడియో. సో ఆ వీడియోకి నియర్లీ 20,000 వ్యూస్ వచ్చాయన్నమాట. సో అక్కడ నుంచి ఒక $15 ఇంకా మిగతా $5 మనం ఇన్నాళ్ళ నుంచి 100 వ్యూస్ 200 వ్యూస్ అని నెట్టుకుంటూ వస్తున్నాం కదా. సో అక్కడ నుంచి వచ్చాయన్నమాట. మొత్తానికి ఎలాగైతే ఏంటి, ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ వెయిటింగ్ మనకు ఇప్పుడు శాలరీ వచ్చిందనమాట యూట్యూబ్ శాలరీ. కాకపోతే యూట్యూబ్ శాలరీ వచ్చిన తర్వాత చాలామంది వీడియోస్లో నేను చూసింది ఏంటి అంటే, చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఇంత తక్కువ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ నేను మాత్రం అస్సలు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతే వచ్చింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని ఏమీ తెలియకుండా దిగిపోయాను. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే చాలా వెనకడు వేసేదాను అనమాట నేను. ఇలా చాలా అనుకున్నాను, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాను, ఇలా మొత్తం గాల్లో లెక్కలేసుకుంటూ ఎలాగ ఎలాగ అనుకుంటూ అనుకుంటూనే కాలయాపన చేసి మొత్తం దాన్ని పోగొట్టుకున్నాను. సో అలా పోగొట్టుకుంటానేమో మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే రాదని చెప్పేసి ముందు దూకేశాను అనమాట. దుంకిన తర్వాత ఇది రాకపోతుందా అని చెప్పేసి తీరా దుంకిన తర్వాత తెలిసిందంటే, కొన్ని కొన్నిసార్లు ఈత నేర్చుకున్న తర్వాత మాత్రమే కొన్ని దాంట్లో దుంకాలని చెప్పేసి. సో మొత్తానికి మనం చాలా చాలా మిస్టేక్లు చేయడం జరిగింది. సో మన ఛానల్ కొంచెం వెనకబడడం కూడా జరిగింది అలాగే. సో ఎనీవే, ఇన్ని మిస్టేక్లు చేసిన ముందు నుంచి ప్రిపేర్ అయింది ఏంటంటే, ఓకే యూట్యూబ్ శాలరీ అంటే ఫస్ట్ మంత్ మినిమం ఇంతే వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు 1 ఇయర్ క్రితమే నాకు అర్థమైందనమాట. సో నేనేం పెద్దగా డిసప్పాయింట్ అవ్వలేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఎంత అయితే అనుకున్నానో అంతే వచ్చింది, ఇంతకంటే తక్కువ వచ్చింటే మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందే తక్కువ, ఇంకా తక్కువ వస్తే ఇంకా అనుకునేదాన్ని. ఇందాక నుంచి ఏదో యూట్యూబ్ వీడియో సంపాదన చెప్తుంది అనుకుంటే ఏదేదో చెప్తుందంటే నేను నిజంగానే ఏం చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జైట్మెంట్తో ఆ రోజు వచ్చేసిందనమాట, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అని ఎప్పుడు చెప్పుకుందామా అని ఎదురు చూస్తా కదా. సో ఆ రోజు ఎంత ఎగ్జైట్ అయ్యానో ఈరోజు కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను. మొత్తానికి ఫైనల్లీ నేను చేసిన కష్టం వృధా పోలేదు, అంటే ఆ ఫలితం దక్కేదాకా ప్రయత్నించాను అనే సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో నా శాలరీ వచ్చే వరకు అంటే 6 మంత్స్ పట్టింది నాకు మానిటైజేషన్ అవ్వడానికి, ఇట్స్ వెరీ షార్ట్ టైం అనే చెప్పొచ్చు. కాకపోతే శాలరీ రావడానికి 1 ఇయర్ పట్టింది.
ఇది బాగా లాంగ్ టైం పేషెన్స్ లెవెల్స్ నాకు ఎంత తగ్గిపోయాయంటే చాలాసార్లు మానేద్దాం యూట్యూబ్ ఎందుకు మానేద్దాం అనుకున్నానంటే మా బంధువుల వల్లే ఎక్కడో ఉండారంటారు కదా సో మా వాళ్ళే అనమాట ఎందుకు అలా చేసావు అలా ఎందుకు పెట్టావు అండము ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కావాలని సర్కాస్టిక్గా ఎగతాళి చేయడము యూట్యూబ్లో అయితే అలా ఉంటావు రియల్ లైఫ్ ఇలా ఉంటావు నిజం చెప్పాలంటే మీకు క్లారిటీగా క్లియర్గా ఒక్క విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టడానికే 4 ఫొటోస్ దిగితే ఏది బాగుందో అదే పెడతాం యూట్యూబ్లో కూడా అంతే ఏది బాగుందో అదో పెడతాం అంత మాత్రాన నెగిటివ్ షేడ్స్ అనేవి మా లైఫ్లో ఉండవు అని కాదు అసలు నెగిటివ్ థాట్స్ మాకు రావని కాదు మేము అలుగుతాము మేము డిసప్పాయింట్ అవుతాము మేము జెలస్ ఫీల్ అవుతాము సో అన్నీ ఉంటాయి అన్నీ ఉంటేనే మనిషి అంటారు మేమన్నా పైనుంచి దిగొచ్చామా అంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటో ఎస్పెషల్లీ మా బంధువులే ఎక్స్పెక్ట్ చేస్తారు అనుంచి సో యూట్యూబ్లో అయితే అలా చేస్తాం వస్తుంది బాగా కోపము వస్తుంది అలకా ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ యూట్యూబ్లో అయితే ఇలా ఉండవే అంటే నేను యూట్యూబ్లో కనిపించేది మహా అంటే హాఫ్ అన్ అవర్ కూడా హార్డ్లీ కనిపించను దాంట్లోనే నా లైఫ్ మొత్తం ఉంటుంది అనుకోవడం ఇంకెంతవరకు కరెక్టో నాకు తెలియదు అమ్మో మనం ఏదో గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాం బ్యాడ్ అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి అన్నమాట అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్ అని ప్రతి నేను ఎక్కిన ప్రతి మెట్టు ఆ మెట్టు ఎక్కడానికి నేను పడ్డ స్ట్రగుల్స్ కూడా ఇప్పటికీ లిటరల్లీ బిట్ బై బిట్ నాకు గుర్తున్నాయి ఎందుకు అంటే యూట్యూబ్ నేను మీకు యూట్యూబ్ వీడియోస్ వల్ల నేను ఏం నేర్పించానో నా వల్ల మీరు ఎంత బాగుపడ్డారో నాకు తెలియదు కానీ యూట్యూబ్ మాత్రం నాకు చాలా నేర్పించింది ఏది నేను అన్నిటికీ డిపెండ్ అయిపోయేదాను అనమాట నా హస్బెండ్ మీద పెళ్ళైన తర్వాత పూర్తిగా అంటే ఎడిటింగ్కి ఆయన మీద డిపెండ్ అయ్యాను ఛానల్ గురించి వెరిఫికేషన్ రీసెర్చ్ చేయడానికి ఆయన మీద డిపెండ్ అయ్యాను ఇండిపెండెంట్గా ఏది చేయాలనే థాటే నేను కోల్పోయాను అనమాట సో ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్ ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట ఓకే నా వీడియో ఎడిటింగ్ నేనే చేసుకుంటున్నాను నా అంటే నా వీడియోకి కంటెంట్ కూడా నేను మా ఆయన్ని అడిగేదాన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఓన్గా ఆలోచించే స్టేజ్కి వచ్చి నాకు తెలియకుండానే నేను స్పందన యు ఆర్ నాట్ దట్ మచ్ డిపెండెంట్ అబ్బా యు ఆర్ సంథింగ్ స్పెషల్ నీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ట్రై చెయ్యి అని నాకు నేనే తెలుసుకునే విధంగా చేసిందనమాట యూట్యూబ్ సో చాలా నేర్చుకున్నాను దీంట్లో ఎడిటింగ్ కూడా నేను అసలు ఇలాంటి వర్క్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టానన్నమాట సో ఎడిటింగ్ మీద ఎంత పిచ్చి అనిపించిందంటే మూవీస్ కూడా వీడు ఎలా ఎక్కడి నుంచి కెమెరా పెట్టాడు ఎలా ఎడిట్ చేశాడు ఏ షాట్ ఎక్కడుంది కారులో వెళ్తుంటే కెమెరా ఎక్కడ పెట్టుంటే ఇలాంటి ఆలోచనలు వచ్చాయన్నమాట సో అంత ఏమంటారు దాన్ని అంత ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నానమాట దాన్ని నేను సో చాలా అంటే నాకు తెలియకుండానే నాకు నచ్చిన పనులు ఇన్నున్నాయా అనిపించింది అఫ్కోర్స్ కొంచెం నా మెయిన్ ఎయిమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఇదైతే కరెక్టే కానీ ఎనీవే నాకు బెంగళూరుకు వచ్చిన తర్వాత ఓకే నాకు చాలామంది ఉన్నారు అనిపించింది అనమాట సో యూట్యూబ్ శాలరీ వచ్చిందనగానే చాలామంది అంటారు యూట్యూబ్ శాలరీ నోట్తో చెప్పకూడదు అంటారండి చెప్తే అవి యూట్యూబ్ రూల్స్ కాదని అంత ఒక్కేం కాదు ఎందుకు కాదండి అసలు శాలరీ వచ్చింది చెప్పకుండా ఉండడానికి మేము ఎంత సంపాదించామో అంత వస్తుంది ఏదో ఒక కంపెనీలో ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఒకలా ఇచ్చినట్టు యూట్యూబ్ అలా ఏమి ఇవ్వదుగా ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తా నా శాలరీ ఎంత వచ్చింది ఫస్ట్ శాలరీ 1.5 ఇయర్ నుంచి నేను కష్టపడి సంపాదించుకునేది అంతా అని ఇప్పుడు చెప్తా ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారో ఎవరు నా ఛానల్ బ్లాక్ చేస్తారో నేను కూడా చూస్తా సో నా శాలరీ ఎంత వచ్చింది అంటే మామూలుగా లాస్ట్ మంతే నాకు $100 కంప్లీట్ అయ్యాయి కాకపోతే 26th లోపల కంప్లీట్ అవ్వలేదు అప్పటికి $96 మాత్రమే వచ్చాయి సో అప్పుడు డిలే అయిపోయింది అనమాట సో ఈ మంత్ ఏంటంటే ఇంకొక వెరిఫికేషన్ కోడ్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయిందంటే నేను అది చూసుకోలేదు సో అది చూసుకున్న తర్వాత లక్కీగా 26th కంటే ముందే చూసుకున్నా కాబట్టి అది అక్కడే క్లారిఫై అయిపోయింది సో ఫైనల్లీ ఇప్పుడు $105 అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట మన ఛానల్లో సో $105 నేను డ్రా చేసుకోగలను ఇప్పుడు అందరూ క్యాష్ చూపించినట్టు చూపిద్దాం అనుకున్నా కానీ ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకురావడం బరువు అయిందబ్బా సో అకౌంట్లో ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ శాలరీ ఎంత పడింది అంటే 7500 పడింది ఈ 7500కి నేను 7,50,000 ఏమంటారు అది కూడా తక్కువేలండి ఎంత టైం స్పెండ్ చేశాను ఈ మనీ సంపాదించడానికి అని ఎనీవే ఏది రాలేదు నేను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదు అని అనుకునే కంటే ఫలితం వచ్చే వరకు నేను పేషెన్స్గా ఉండగలిగాను అనేది ఇంకా అలా అనుకోక ఇంకెలా అనుకోమంటారు సో ఎనీవే ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ టోటల్లీ హ్యాపీ ఇప్పుడే కాదు ఇప్పుడు ఏదో 7500 వచ్చిందని చెప్తున్నావు రేపొద్దున ఫ్యూచర్లో ఎక్కువ వస్తే చెప్తా అంటే డెఫినెట్లీ చెప్తా ఎందుకు చెప్పను
నిజం చెప్పాలంటే అబ్బా మమ్మల్ని నమ్ముకుని అంటే మేము వీడియోస్ చూడడం వల్ల ఈ అమ్మాయికి ఇంత అమౌంట్ వచ్చింది అని కుళ్ళుకునే సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు లేరు లక్కీగా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు సే ఫ్యూచర్లో అలాంటి రోజు కూడా రావాలి, అలా కుళ్ళుకుంటారా ఏమిటి అని ఇంత శాలరీ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా చాలా చెప్పాలనుంది అబ్బా, బట్ మీకు ఏమైనా బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఫస్ట్ అసలు ఎప్పుడు పెట్టాం, జూన్లో స్టార్ట్ చేసాం వీడియో స్టార్ట్ చేయడం, ఇంట్రడక్షన్ ఎలా పెట్టాలి ఏంటని పేపర్ మీద రాసుకున్నాను. తర్వాత వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఓకే వాళ్ళ మనసులో ఏముంటే అది బయటకు చెప్తున్నారు. ప్రొఫెషనల్గా ఉండాలి, నీట్గా ఉండాలి, నోటుకి ఏది వస్తే అది మాట్లాడకూడదు అనే ఆలోచన పటాపంచలు అయిపోయింది అన్నమాట. సో మెల్లగా కుకింగ్ వీడియోస్ చేస్తూ ప్రతిరోజు వీడియో చేసేదాన్ని. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు అంత టైం ఎక్కడుండేదబ్బా అని. అంటే అప్పుడు ఎడిటింగ్ చేసేదాన్ని కాదు, సో వీడియో షూటింగ్ ఒక్కటి చేసేదాన్ని కాబట్టి పెద్దగా ఎడిటింగ్ లేదు కాబట్టి అప్పుడు చేయగలిగాం. మెల్లగా వంట వీడియోస్ నుంచి వ్లాగ్స్, ఫస్ట్ వ్లాగ్ ఏదో పూజ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో అవ్వగొట్టేసానమాట. మీ వీడియోస్ లెంత్ అవుతున్నాయంటే 5 మినిట్స్లో చేశాను. సో ఆ వ్లాగ్కి మంచి రెస్పాండ్ వచ్చింది కాబట్టి కొన్ని వ్లాగ్స్ చేయడము, డిఫరెంట్ వీడియోస్ చేయడము. ఇంకా మనకైతే ప్లేలిస్ట్ ఎన్ని రకాలు ట్రై చేసాము, అంటే ఇది చేస్తే వైరల్ అవుతుంది, ఇది చేస్తే వైరల్ అవుతుంది అని రకరకాలుగా ట్రై చేసాం. సో మొత్తానికి దీపావళి రోజున మనకి దీపావళి కలిసి వస్తుందండి, కలిసి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. దీపావళి రోజున ఇక ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని చెప్పినట్టే ఆ దీపావళికి ఒక వీడియో వైరల్ అయింది. నెక్స్ట్ దీపావళికి మనం దగ్గర డాలర్స్ రీచ్ అయ్యామన్నమాట. సో మొత్తానికి మన ఛానల్కి దీపావళికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉందన్నమాట. సో ఇది లో బ్యాటరీ కొట్టేస్తుంది, అప్పుడే నా ఆనందాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయనివే, మొబైల్ కూడా కోఆపరేట్ చేయదు. అసలు శాలరీ వచ్చేదాకా ఎంత పేషెన్స్ కోల్పోయానంటే, నిజం చెప్పాలంటే పేషెన్స్ ఎందుకు కోల్పోయాను, నాకు మనీ రావట్లేదనా అంటే మనీ రావట్లేదని కాదు, వ్యూస్ రావట్లేదని బాగా డిసప్పాయింట్ అయిపోయాను. ఏంటి నేను కరెక్ట్గా కంటెంట్ ఇవ్వట్లేదా అని చెప్పేసి. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సందర్భంలో ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటారు కదా, ఎన్ని డాలర్స్ వస్తాయి ఎంత మనీకి అంటే, ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నది 1 మిలియన్ వ్యూస్కి అంటే 10 లాక్స్ వ్యూస్కి 40,000 సంథింగ్ వస్తుందట. సో అప్పట్లో 1000 వ్యూస్కి $1 వస్తుంది అనేవాళ్ళు, కానీ అది అంత కూడా రాదట, అంతకంటే తక్కువే వస్తుందట, పైసల్లో వస్తుంది. ఆ లెక్కన మనకు $100 అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలో. సో మనకు అన్నీ 100-200 వ్యూస్ వచ్చాయి కాబట్టి మెల్లగా కుంటుకుంటూ వచ్చామన్నమాట ఒక 1 ఇయర్ దాకా. లాస్ట్ ఇయర్ డిసెంబర్కి హే మానిటైజేషన్ అయిపోయింది అని ఎగిరి గంతేసాను. ఈ ఇయర్ డిసెంబర్కి హే మనకు యూట్యూబ్ మనీ వచ్చేసాయని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో కొత్త సంవత్సరం అంటే పాత సంవత్సరం వెళ్ళిపోతూ దీవెన చెల్లిందనమాట నా శాలరీని ఖర్చు పెట్టుకొని. నిజం చెప్పాలంటే జాబ్ చేసే టైంలో ఫస్ట్ శాలరీ కూడా నేను ఇంత ఎగ్జైట్ అవ్వలేదు, ఎందుకంటే ఏ రోజు కూడా నేను శాలరీ కోసం వెయిట్ చేసిన రోజే లేదు. అంటే మన దగ్గర అన్ని ప్లానింగ్ బడ్జెట్ విషయంలో మాత్రం ఖరాఖండిగా ఉండేదాన్ని, ఇంతే ఖర్చు పెట్టాలి, దీనికే ఖర్చు పెట్టాలని చెప్పేసి. సో నాకంటే శాలరీ ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా నా దగ్గర అప్పు తీసుకునేవాళ్ళు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఫస్ట్ టైం తెలుసా ఇంత డెస్పరేటివ్గా వెయిట్ చేశాను ఈ శాలరీ కోసం. ఎన్ని ఉన్నాయో తెలుసా కొనేవి, అన్నీ యూట్యూబే. ఇది ట్రైపాడు, నువ్వు ఎప్పుడు తల్లి శాలరీ సంపాదించదు నన్ను రీప్లేస్ చేయవా అని అడుక్కుంటుంది అనమాట. నిన్నే శాలరీ వస్తుంది వచ్చింది అని తెలియగానే ముందు మొబైల్ హోల్డర్ పోయింది. సో మైకు ఇది ఇంకా అస్తవ్యస్తం అయిపోయింది అనమాట, అలాగలాగే నెట్టుకుంటూ వస్తున్నాయి, ఇన్ని రిపేర్లు ఉన్నాయి. దీంతోపాటు ఇంకా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేద్దాం, నువ్వు ఆగవే, ఇందాక 20% ఉంది ఇప్పుడు 3% ఉంది. సో ప్రకృతి అనుకూలిస్తలేదు కాబట్టి ఇక్కడతో వీడియో ముగించేస్తున్నాను. సో అదన్నమాట సంగతి, మనకు వచ్చిన శాలరీ 7500. ఐఎమ్ సో హ్యాపీ. కొంతమంది ఏంటండి మీ వీడియోస్లో కంటెంట్ ఉంటుంది బట్ మీ వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు, వేరే తుపాస్ వీడియోలు చేసినా కూడా వాళ్ళు బాగా వెళ్తున్నారని అనుకునే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఏంటి స్పందన ఇంతేనే వచ్చిందని చెప్పేసి. వచ్చిందంతా సంతోషపడదాం, మనం ఎంత కష్టపడ్డామో పిండి కొద్ది రొట్టె అంటారు, మనం కూడా కొన్ని మిస్టేక్స్ చేసాం కాబట్టి వీ షుడ్ అడ్మిట్ ఇట్. ఓకే, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందో నేను కూడా ఇంకా ప్లాన్ చేయలేదు, ఎగ్జైట్మెంట్లో కళ్ళు మూసుకుపోయాయి అనమాట, ఆనందంలో తేలిపోతున్నాను. ఇది మాత్రం లో బ్యాటరీ కొట్టేస్తుంది, ఎప్పుడు తుపుక్కని పోతుందో నాకు తెలియదు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థాట్స్ ఆఫ్ థింగరబుచ్చి అని మనకు సెకండ్ ఛానల్ కూడా ఉంది, సో అక్కడ ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను, అది రేపు ఎల్లుండి వస్తుంది. రేపే వస్తుంది ఈ వీడియో, మీకు రేపు వస్తుంది కాబట్టి మరుసటి రోజు వస్తుంది అనమాట. సో ఆ వీడియో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్.